సార్, మొన్న అంత్యక్రియలప్పుడు అండ్ కృష్ణంరాజు గారు పార్థివ దేహం అక్కడ ఉన్నప్పుడు ప్రభాస్ లాగే ఒక మనిషి ఉన్నారు, అచ్చం ఆయననేమో అని చాలామంది అనుకున్నారు. సో ఆయన వాళ్ళ అన్నయ్య అని తెలుసు, ప్రబోధ్. సో అచ్చం ఆయనలాగే ఉన్నారు. అసలు ఆయన ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తుంటారు, ఆయన ఎటువంటి అంటే ఉద్యోగరీత్యా లేకపోతే బిజినెస్ ఏం చేస్తుంటారు అనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో ప్రబోధ్ గారి గురించి చెప్పండి. ఆయన వాళ్ళ యాక్చువల్గా ప్రబోధ్ వాళ్ళ నాన్నగారిని చూస్తే ఎక్కువ వాళ్ళ నాన్నగారి పోలికలు ప్రబోధ్లోనే ఉంది. ఆ రంగు కానీ ఆ ముఖ ముక్కు కాడికి కథ హైట్ కొంచెం ఆయన కృష్ణరాజు గారిలాగా మంచి హైటు. ఆ హైటు అంత హైట్ రాలేదు కానీ బట్ పోలికలు ఆయనది ఎక్కువ ఉంటాయి. ప్రభాస్ కన్నా కూడా మనాడి దగ్గర ఎక్కువ ఉంటాయి, అలానే దగ్గర. అతను ఇక్కడికి ఇటు అటు సినిమా ఫీల్డ్కి కొంచెం అటాచ్మెంట్ తక్కువ, కానీ అందువల్ల ఎవరికి తెలియకపోవటం, సినిమా ఫీల్డ్లో ఈ లైన్లో కొంచెం అటాచ్మెంట్ తక్కువ ఉండబట్టి ఎవరికి పెద్దగా తేలిపోవటం, లేదా మిగతా వాళ్ళందరికీ తెలుసు ఆయన ఇక్కడ ఉంటాడు, ఊరు వెళ్తే ఊళ్ళోనూ అవి బిజినెస్లు అవి తన కార్యక్రమాలు తనవి ఉన్నాయి. సినిమా ఫీల్డ్ కనెక్షన్ అనేది తక్కువ కనుక ఎవరికి తెలియకపోవటం. సో ఈజ్ ఎ గుడ్ బాయ్, గుడ్ గాయ్. తన పనులు తను ఏ పెద్ద షో పుట్టప్ షో ఆఫ్ లేదు. ఈవెన్ ప్రభాస్కి కూడా అయితే పెద్ద స్టార్ అయిన షో పుట్టప్ ఎక్కడది, సింపుల్గా ఉంటాడు, మామూలుగా ఉంటాడు, అందరితోటి అదే ఆ ఫ్యామిలీ అది కృష్ణరాజు గారి యొక్క అలవాటు చేసిన ఒక విధానం ఆ ఫ్యామిలీ. అదంతా గౌరవంగా దర్పంగా ఉండటం, గుట్టుగా ఉండటం, ఎక్కడ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి. కృష్ణరాజు గారు ఎప్పుడు చెప్పేవారు, మనం ఎంత పైకి ఎదుగుతున్నామో అంత గొప్పగా వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి. మన క్యారెక్టర్ని మనం ఎంత బయటికి, ఎందుకంటే వాళ్ళు ఆరాధిస్తున్నారు మనల్ని, వాళ్ళు మనం గొప్పగా చూస్తున్నారు, వాళ్ళ దృష్టిలో మనం ఉన్నత స్థానంలో ఉన్నాం. మనం ఏ చిన్న తప్పు చేసినా అసహ్యం అయిపోద్ది, వాళ్ళ మనసులు మనం ఆరాధిస్తున్నాయని ఇలాంటి వాడు అని బాధపడతారు. కనుక మనం పెరుగుతున్నది క్యారెక్టర్ని, మన వ్యక్తిత్వాన్ని చాలా గుంబనంగా గట్టిగా కాపాడుకుంటూ రావాలని చెప్పేవాడు. అదే చేశాడు, ఆయన జీవితం అంతా చేశాడు. ఒక్క మాట సినిమా ఫీల్డ్లో ఆయన ఇన్ని సంవత్సరాల్లో ఒక్కళ్ళు ఒక బ్లాక్ స్పాట్ ఆయన మీద చెప్పలేరు. ఒకళ్ళు మోసం చేశాడనో ఒకళ్ళు తిరిగి ఏమీ లేదు, అంత రైట్ రాయల్గా ఉండి. రాజకీయాల్లో కూడా 30 ఏళ్ళు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు లాంటి ప్రధానమంత్రి ఆయన క్యాబినెట్లో చేస్తూ కూడా మంచి మార్కులు తెచ్చుకున్నాడు, తప్పితే ఎక్కడ ఒక అవినీతి లేదు. ఆయన ల్యాడ్స్ ఆయన ఎంపీ ల్యాడ్స్ తోటి నర్సాపూర్ నర్సీపురం దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారు. ఆయన పీరియడ్లోనే డెవలప్ అయింది, ఏమైనా డెవలప్ అయిందని నర్సాపురం అంటే ఆయన పీరియడ్లోనే. మరి రియల్ ఎస్టేట్ పరంగా వెళ్తున్నారా ప్రబోధ్ గారు, ఏంటి? వెళ్ళచ్చు, ఇప్పుడు ఇది కూడా గ్రానైట్స్ది కూడా ఉంది కదా, అది మరి ఏంటి ఒక నెల అయిన తర్వాత ఎవరెవరు ఏమిటి ఎవరు ఏ బాధ్యత తీసి. ఆవిడ కూడా శ్యామా గారు కూడా మంచి గట్టి మనిషి, ఆవిడ ఇప్పుడు కొంచెం అప్సెట్ అయి ఉన్న మనిషి, దిట్టమైన మనిషి ఆవిడ. ఆయనతోటి ట్రావెల్ చేసింది. సో ఇంకా ఎన్ని సంవత్సరాలకు ఆయనతోటి ఎప్పుడు ఆయన వదిలిపెట్టలేదు, వెన్నంటిగా ఉంది, వెన్నంటి నీళ్ళగా ఉండి ఆయన అవసరాలు ఎప్పుడు ఆఖరి నిమిషం దాకా జాగ్రత్తగా బ్రహ్మాండంగా చూసుకుంది ఆవిడ. ఆవిడ కొంచెం మామూలు బేద మనిషి కాదు, ధైర్యం గల మనిషి. సో ఆవిడ కూడా నిలబడతారు కొంచెం కథ ఈ కాలం కొంచెం ఒక నెల 2 నెలలు అయితే, కానీ సడన్ షాక్ కదా, ఈ షాక్ నుంచి తేరుకుని ఆ కుటుంబం నిలబడాలి. ఆవిడ నిలబడినాక అన్నీ సవ్యంగా జరుగుతాయి, ఎందుకంటే మళ్ళీ రాయల్గానే ఉంటుంది ఆ కుటుంబం. సో ప్రబోధ్ గారు అలాగే ప్రభాస్ గారి అనుబంధం ఎలా ఉంటుంది, ఎందుకంటే ఒకే ఫోటోలో ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో ఎప్పుడు చూడలేదు, మొన్న ఆ సందర్భం తప్పితే. సో ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అనేది? గుడ్ రిలేషన్, గుడ్ ఫ్రెండ్. ఏమి అసలు వ్యత్యాసాలు ప్రపంచాలు ఉన్న ఇదేం కాదు, అంత చక్కటి. ఇంకోటి ఏంటంటే ఆ కుటుంబం విషయంలో ఏదన్నా ఉన్నా మీకు నాకు తెలియదు, తెలియని ఎవరు అది తెలియని, అంత గొప్పగా ఆయన నడుపుకుంటాడు కుటుంబాన్ని. కుటుంబ విషయాలు 4 గోడల మధ్య విషయాలు బయటకు వెళ్ళటానికి కానీ బయట చర్చించబడటానికి కానీ అవకాశం ఇవ్వడు, ఆయన అవకాశం ఇవ్వడు. అది ఆయన గొప్ప లేదు, అది నేర్చుకోవాలి. స్టార్స్ అందరూ కూడా గొప్ప గొప్ప పొజిషన్కి వెళ్ళగానే అది నేర్చుకోవాలి. మన కుటుంబాన్ని మన పెరుగుతున్న కొద్దీ మనమై దృష్టి ఎక్కువ ఉంటుంది, మనపై చూసే చెవు వినే మన గురించి వినే చెవులు మన గురించి చూసే కళ్ళు ఎక్కువ అవుతాయి. ఎక్కువ అవుతున్న కొద్దీ మనం పరమ జాగ్రత్తగా ఉండాలి అనేది ఆయన ఒక ఐడియాలజీ, అందుకని అలా పెట్టుకుంటాడు. అదే కంటిన్యూ అవుతుంది.